ఛానల్ ఈ రోజు నేను మీకు అమ్మవారికి సారీ ఎలా కట్టాలి అనేది చూపిద్దాం అండి ఆల్రెడీ ఇంతకు ముందు టూ సారీస్ ని ఎలా కట్టాలి అని చూపించాను కదా ఈ సారీ ఏంటంటే పెద్ద బోర్డర్ అనమాట పెద్ద బోర్డర్ వచ్చిన సారీస్ ని కూడా ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను దానికోసం సారీ కూడా తెప్పించానండి సారీ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ నుంచి తెప్పించాను ఇంతకు ముందు సారీస్ కూడా అక్కడి నుంచి తెప్పించాను హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్ నుంచి తెప్పించాను ఈ సారీ గాని వీటిలో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నేను స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను కదా ఆ నెంబర్స్ లో కాంటాక్ట్ చేయండి సో వీళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ అనేవి ప్రతి రోజు కొత్త కలెక్షన్ వస్తుంది అనమాట అలాగే వీళ్ళకి ఫేస్బుక్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఏ రోజుకు ఆ రోజు కొత్త కలెక్షన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ లింక్స్ లో జాయిన్ అయ్యి కొత్త కలెక్షన్ అనేది తెలుసుకొని మీకు నచ్చిన శారీని ఈజీగా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అనమాట మీరు నచ్చిన సారీ వాళ్ళకి పెడతారు కదా పెట్టిన తర్వాత కాస్ట్ ఓకే అనుకున్న తర్వాత మీరు డబ్బులు పే చేసేస్తే వాళ్ళు పంపించేస్తారు సో ప్రాసెస్ అయితే అదండి సో ఇంత పెద్ద బార్డర్ వచ్చింది కదా ఇది సో చూసారు కదా ఇంత పెద్ద బార్డర్ వచ్చింది దాన్ని కూడా చాలా ఈజీగా అమ్మవారికి ఎలా కట్టుకోవచ్చు అందంగా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను శారీ నుంచి బ్లౌజ్ని సపరేట్ చేస్తానండి తర్వాత కట్ అంచులోంచి ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ సగం కన్నా పైనే ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి లాస్ట్లో ఒక టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వదిలేసాను మిగతాదంతా కూడా ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను సో ఈ ప్లేస్ మాత్రం వదిలేసండి ఇంత ప్లేస్ వదిలేసాను అనమాట పళ్ళు వైపు ఇంతవరకు వదిలేసి మిగతాదంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాను ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని అక్కడ ఒక క్లిప్ పెట్టేసుకున్నాను క్లిప్ పెట్టుకున్న తర్వాత కింద కూడా సేమ్ అలాగే అంతే మెజర్ తోటి ఫ్రిల్స్ రావాలి కదా సో ఒకళ్ళు ఇలా పట్టుకొని ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట కరెక్ట్గా వస్తాయి మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంది అందుకనే చూపిస్తున్నాను మీరు అనుకోవచ్చు ఇది కూడా చూపిస్తున్నావా అనేసి సో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఎక్స్పర్ట్స్ అయితే ఇంచక్క ఈజీగా కింద కూడా నీట్గా పెట్టేసుకోగలుగుతారు కానీ ఫస్ట్ ఫస్ట్ కట్టే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కదా వాళ్ళు కింద కూడా నీట్గా ఫ్రిల్స్ రావాలి అనుకుంటే ఇలాగా ఫస్ట్ పెట్టుకున్న దగ్గర ఇలా పట్టుకొని కింద వైపు ఇలాగ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా వస్తుంది కూడా సో ఇలాగ కరెక్ట్గా కూడా వస్తుంది సో ఇలాగా ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను పైన కింద మధ్యలోని మూడు క్లిప్స్ పెట్టుకొని ఇలాగ సెక్యూర్ చేసుకున్నాను తర్వాత మిగతా పళ్ళు పాటు ఉంటుంది కదా పళ్ళు పాట్ని దీన్ని హాఫ్లోకి ఫోల్డ్ చేయట్లేదండి మొత్తం పళ్ళు అంతా కూడా నార్మల్గానే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అది కూడా మరీ పెద్ద పెద్దవి కాకుండా మనకి పైన బార్డర్ ఎంత వచ్చిందో ఆ బార్డర్ని బట్టి పెట్టుకున్నాను అనమాట నేను సో ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను సో ఇలాగా త్రీ పిన్స్ పెట్టేసుకున్నాను ఈ కొంచెం ప్లేస్ వదిలేస్తున్నాను అనమాట ఇలా ఫస్ట్ మనము నిలువుగా పెట్టుకున్నాం కదా నిలువుగా పెట్టుకున్న దగ్గర కింద వైపున ఇలాగా క్లిప్ని ఓపెన్ చేసి కరెక్ట్గా హాఫ్ ఆఫ్ అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా అవి హాఫ్ ఆఫ్ చేసుకొని అటు సైడ్కి ఒక పిన్ను ఒక క్లిప్పు ఇటు సైడ్ ఒక క్లిప్పు పెట్టుకుంటున్నాను సో మీకు అర్థమైంది కదండి కరెక్ట్గా మనం ఎన్నైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకొని అటు హాఫ్ ఇటు హాఫ్ వచ్చేలాగా చూసుకొని ఇలాగ టూ పిన్స్ పెట్టుకోండి సేమ్ అలాగే మొత్తం ఈ పొడవంతా కూడా అలాగే పెట్టేసుకోండి సో చూసారు కదా ఇలాగ హాఫ్ చేసుకున్నాను అనమాట మనం ఏవైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో వాటిని కరెక్ట్గా మిడిల్లోకి హాఫ్ చేసుకొని క్లిప్స్ పెట్టుకున్నాను దాని మధ్యలోకి మనము పళ్ళుని ఇలాగ ఫోల్డ్ చేసాం కదా ఆ పళ్ళుని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట పళ్ళుని ఇలాగా వీటిని మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఈ మూడిట్లని కలిపేసి ఇలాగ క్లిప్ పెట్టేసుకుంటున్నాను మధ్యలో పెట్టుకునే పళ్ళు కూడా ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుందండి అంటే కింద వైపు అనమాట కింద వైపు ఈక్వల్గా వచ్చేలాగా తీసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇలా పెట్టేసుకొని మధ్యలోకి తాడు పెట్టుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అంటే ఎంత హైట్ కావాలి అనే దాన్ని చూసుకొని ఆ హైట్ ప్రకారం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను తర్వాత బ్లౌజ్ పీస్ని కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను అండి జస్ట్ ఇలాగే సేమ్ ఇందాక పెట్టుకున్నట్టే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకుంటున్నాను తర్వాత కలిసం తీసుకున్నానండి కలిసానికి కర్ర కట్టుకొని దానికి ఈ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని టైట్గా కట్టేసుకుంటున్నాను బాగా టైట్గా కట్టుకోండి ఎందుకంటే ఆ వెయిట్కి లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో అందుకని కొంచెం టైట్గా కట్టుకోండి సో ఇలా కట్టేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నీ ఈవెన్గా వచ్చేలాగా మధ్యలో పళ్ళు పెట్టాం కదా ఆ పళ్ళు కూడా మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అలాగే లోపల వైపు కూడా మనం క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్స్ ఉంటాయి పిన్స్ ఉంటాయి అంటే పళ్ళుకి కూడా పిన్స్ పెట్టాం కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలాగా మొత్తం అంతా కూడా అండి పెట్టుకున్న తర్వాత కలిసానికి కరెక్ట్గా వచ్చేలాగా ఇలాగ జస్ట్ చేత్తో ఇలా మడిచి మధ్యలోకి అక్కడ ఒక దారాన్ని కట్టేసుకుంటున్నాను సో ఇలాగా మధ్యలో చేత్తో జస్ట్ అంటే ఫోల్డ్ అయిపోతుంది అనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ఫేస్ని కట్టేసుకుంటున్నాను చాలామంది అమ్మవారి ఫేస్ దొరకట్లేదు అంటున్నారు కదా అమ్మవారి ఫేస్ దొరకని వాళ్ళు కూడా అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత నడుముకి వడ్డానం కింద నేను ఈ జ్యువెలరీ పెట్టేశాను త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా నా దగ్గర సో ఆ జ్యువెలరీ పెట్టాను అనమాట తర్వాత మనం బ్లౌజ్ను కూడా ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని జస్ట్ అటు ఇటు చాలా సింపుల్గా ఇలా వేసేస్తున్నాను ఇలా వేసేసి ఆ తర్వాత పైన ఒకటి ఇంకా కిందది లాస్ట్ సైజ్ ఒకటి ఇలా పెట్టేసుకుంటున్నాను సో త్రీ సైజెస్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి కదా సో ఇలా పెట్టేసుకున్నాను మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉన్నా సరే పెట్టుకోవచ్చు తర్వాత పువ్వులు కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుంటే ఇంత పెద్ద ఉన్నది కూడా అంటే పెద్ద బార్డర్ ఉన్నది కూడా మనకి అమ్మవారికి ఇంత అందంగా ఉంటుందన్నమాట మధ్యలో ఆ పళ్ళు వచ్చి చాలా అందంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కూడా అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇలా తయారు చేసుకుంటే అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో అమ్మవారు అయితే రెడీ అయిపోయారు చాలా ముద్దుగా ఉన్నారు కదా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ